పెన్షనర్ల విషయంలో జగన్ సర్కార్ మీద తీవ్రమైనటువంటి విమర్శ ఎదురవుతుంది. వాస్తవంగా పెన్షనర్లు అంటే మనకి నెలవారీగా ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు ఇవి కాదు, అవన్నీ సంక్షేమ పథకాల కిందకు వస్తాయి. ఒరిజినల్ గా ఏళ్ల తరబడి కష్టపడి ఉద్యోగాలు చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ జీతంలో నుండి కట్ చేసినటువంటి సొమ్ముకి ప్రభుత్వం నుండి జమ అయినటువంటి సొమ్ముని గడుపుకుని అక్కడ అట్టబెట్టుకుని వాటిలో నుంచి ఇచ్చేటువంటి పెన్షన్. ఇక్కడ ఆ పెన్షన్ ఇదివరకు అయితే కనుక 1వ తారీఖు జీతాలు ఇస్తే 2, 3 తారీఖులు కల్లా 2వ తారీఖుకే వాళ్ళకి వేసేసేవాళ్ళు, ఒక్కోసారి 1వ వేసేవాళ్ళు, 3వ తారీఖుకి తేడా రాకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు 5వ 6వ 7వ కూడా పోతుందట. ఇది ఆ పెన్షనర్ల ఆవేదన. ఇంకో పక్కన మొన్న కోవిడ్ నేపథ్యంలో 50% వాళ్ళకి కోత పెట్టడం. వాళ్ళు అనేది ఏంటంటే మా కష్టార్జితం జీవితకాలం కష్టార్జితం, మేము ఇంతకాలం కష్టపడ్డ తర్వాత ఈ వయసులో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటనేటువంటి, ఇలాంటి పరిస్థితే ఒకప్పుడు చంద్రబాబు గారు చేస్తే అది 2004 ముందు చంద్రబాబు గారు 2004లో ఓడిపోవడానికి కారణమైంది ఇదే. ఇప్పుడు మేము రిటైర్ అయ్యి ఉండొచ్చు, దాదాపుగా 2 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు, మేము రిటైర్ అయ్యి ఉండొచ్చు, కానీ డ్యూటీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుని అబ్జర్వ్ చేస్తారు. పెన్షనర్లను వాళ్ళు ఇబ్బంది పెడితే రేపు పొద్దున మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు కదా అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇంకోటి డిఏలు, కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో ఆ డిఏలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపింది. అప్పుడు చంద్రబాబు గారు ఉన్న టైంలో 3 డిఏలు ఆపారు. 3 డిఏలు ఆపినందుకు అప్పుడు ఆకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాజ్పేయి హవా నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ వాజ్పేయితో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం ఓడిపోవడం అన్నటువంటి దానికి కారణమైందే నాడు ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్ వచ్చిన ఈ 14 నెలల్లోనే 4 డిఏలు ఆపారు. ఈ 4 డిఏలు కూడా దానివల్ల మేము ఎంతో నష్టపోతాం, దీన్ని ఎందుకు అర్థం చేసుకోరు, మాకేమి బిచ్చమయ్యట్లేదు, మాకు సహజ సిద్ధంగా హక్కుగా ఉన్నటువంటి దాన్ని ఎట్లా తీసేస్తారు అన్నటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అదే సందర్భంలో సంక్షేమ పథకాలకేమో 1వ తారీఖు రాగానే పొద్దున్నే 1/2 గంటకి ఇన్ని పెన్షన్లు ఇచ్చారు, మధ్యాహ్నానికి ఇన్ని పెన్షన్లు ఇచ్చారని చెప్తున్నారు. అంటే అది కూడా ప్రజల సొమ్మే, మా సొమ్ములు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారా, మా కడుపులు కొట్టి వాళ్ళకి పెడుతున్నారా అన్నటువంటి ప్రశ్న వీళ్ళు రైజ్ చేస్తున్నారు. బట్ ప్రభుత్వం పట్టించుకుంటుందా? అయితే ఓట్లు, ఇవి 2 లక్షల ఓట్లే కదా, అవి అయితే కోట్ల ఓట్లు అనుకుంటుందా అనేది చూడాల్సింది.